తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అగ్రహారం కరెంట్ సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఎంఎస్ఓ రమణి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 230 మూటలు రేషన్ బియ్యం ఉన్నాయని, ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని పిఠాపురం మండలం బి ప్రతిపాడు గ్రామానికి చెందిన కొర వెంకట సుబ్బారావు అనే వ్యక్తి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. దీనిపై 6A కేసు నమోదు చేశామని, గోడౌన్లో ఉన్న బియ్యాన్ని సీజ్ చేస్తున్నట్లు ఆమె అన్నారు. ఆమె వెంట విఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. టౌన్ అగ్రహారం దగ్గర కరెంటు ఆఫీస్ ఎదురుగుండా గోడౌన్లో బియ్యం పట్టుకున్నామండి. 230 మూటలు ఉన్నాయి. ఆ బియ్యం ఏమో కుర్ర వెంకట సుబ్బారావు సన్ ఆఫ్ యాసిన్ అన్న వాళ్ళకి సంబంధించిన బి ప్రతిపాడు గ్రామం వాళ్ళు. వీళ్ళేమో మొగల రామకృష్ణ గొలపరోలు అగ్నితో కేసు ఇచ్చే కేసు నమోదు చేశాం. ఈ బియ్యం అయ్యి గొడవలు వేళ ఎవరు లేనందున గొడవలు ఉంది షాప్ తాళం వేసి తీ చేస్తున్నాము. రేపు గోడౌన్కి వచ్చారు. ఏం బియ్యం అండి? అది మామూలు సైకిల్ వాళ్ళ దగ్గర కొన్న బియ్యం. టీడీఎస్ సార్, 230 బస్తాలు సీజ్ చేశారు. కేసు రాస్తున్నాము అండి. కేసు రాసి జేసీ గారు సమర్పిస్తాం రిపోర్టు అండి. ఈ గోడౌన్లో చెప్తాం బియ్యం అండి. ఎమ్మెల్యే పాయింట్ పిఠాపురం. కేసు నెంబర్ ఎంత ఇటన్నది అండి? 6A కేసు. 6A కేసుగా నమోదు చేశారు. ఓకే మేడం గారు.